కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ర్యాలీగా తరలివచ్చి ఆదిలాబాదు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చిందని దివ్యాంగులు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాకేష్ అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తూ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై మాట్లాడటం లేదని, ఎలాంటి స్పష్టతను ఇవ్వటం లేదని ఆరోపించారు. మాటిచ్చి తప్పారంటూ దుయ్యబట్టారు వారు. అలాగే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. వెంటనే దివ్యాంగుల సమస్యలన్నింటినీ పరిష్కరించి తగిన న్యాయం చేయాలని కోరారు. మన ముఖ్యమంత్రి పాలనలో కానీ ఈరోజు మనకు దాదాపు ఒక 1 ఇయర్ కాబోతుంది. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ పీరియడ్లో ముఖ్యమంత్రి గారు ఒక 6 గ్యారంటీల్లో వికలాంగులకు 6,000 పెన్షను ఇస్తారని దాదాపు ఒక 1 ఇయర్ అవుతుంది. కానీ ఇప్పటివరకు వికలాంగులకు 6,000 పెన్షన్ అమలు చేసింది లేదు. అంతేకాకుండా మన వికలాంగులకు కూడా ఎన్నో పరిస్థితులు విచిత్రంగా ఉండి బాధపడుతున్నారు. కావున మన వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయడం లేదు. అంతేకాకుండా మన వికలాంగులకు సంక్షేమ పథకాలు కూడా ఇవి అందటం లేదు. దాదాపు మనం అంతా చూసుకుంటున్నాం వికలాంగులు ఏదో ఎంతో విక్షిప్త పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా మనకు వికలాంగుల సంక్షేమం కూడా మన సర్కార్ ఏమో మనకు ఉపయోగించి మనకు ఏమో పనిచేస్తలేదు. కావున ఈరోజు మేము వికలాంగులు అందరం కలిసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో వికలాంగులకు పెన్షన్ 6,000 వెంటనే అమలు చేయాలి, అదేకాకుండా బ్యాక్లాగ్ పోస్టులు కూడా వికలాంగుల కోసం త్వరలో భర్తీ చేయాలని, అంతేకాకుండా వికలాంగులకు షరతు లేని 5 లక్షల రుణాలు వెంటనే ఉపాధి కోసం ఇవ్వాలని, సంక్షేమంలో వికలాంగులకు ముందు పీట వేయాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. 2016 చట్టం కూడా వికలాంగుల కోసం అమలు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది.